హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది పింకీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ సబ్స్క్రిప్షనే నా ఛానల్కు మోటివేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు నేను మీకు మట్టితో చేపను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని నేను ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ తయారు చేశానండి. చేప మరియు తాబేలు చూడండి, అప్పుడప్పుడు మా పిల్లల చేతిలో పడి ఈ విధంగా క్రాక్స్ కూడా ఇచ్చాయి. నేను మళ్ళీ వాటిని ఊడిపోయాయని ఆల్మోస్ట్ వాటిని మళ్ళీ నేను గమ్ వేసి స్టిక్ చేశాను. ఈరోజు మనం చేపని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను తాబేల్ని ఎలా ప్రిపేర్ తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం మట్టిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా తడుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో తర్వాత మనం 2 సమానమైన మట్టి ముద్దల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత వీటిని 2 కప్స్ లాగా ఈ విధంగా గుంతగా చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ కంప్లీట్గా 1 కప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ బాల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే మనం ఒక మట్టి బొమ్మనైనా దేనైనా తయారు చేసే ముందు మనం కొద్దిగా మట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఎక్కడైనా క్రాక్స్ ఇచ్చినా లేదా జాయిన్ చేసుకోవాలన్నా ఆ పేస్ట్ని యూజ్ చేసి స్టిక్ చేసినట్లయితే మనం అవి బాగా స్టిక్ అవుతాయన్నమాట, క్రాక్స్ కూడా లేకుండా. ఈ విధంగా ఒకవైపుకి కొద్దిగా మట్టి తీసుకొని మనం వాటర్ ఈ విధంగా కొద్దిగా బాగా మెత్తదిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 కప్స్ని జాయిన్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఇప్పుడు 2 జాయిన్ చేసిన తర్వాత అవి బాగా స్టిక్ అవ్వాలంటే కొద్దిగా వీటికి ఇలా హోల్స్ పెట్టి ఒకదానికొకటి బాగా స్టిక్ అవుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనం 2 అలా హోల్స్ పెట్టుకోవాలి. కొద్దిగా ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దీనికి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2 జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా కొంచెం పేస్ట్ అప్లై చేసుకుందాం. ఈ విధంగా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇలా మనం జాయిన్ చేయాలి. ఈ విధంగా మొత్తం రౌండ్గా ఎక్కడైనా మనకు ఈవెన్గా లేనట్టు హెత్తు తగ్గుగా ఉన్నా కూడా వాటిని మనం సరి చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం లోపల అంతా హోల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. ఇది ఇప్పుడు దీన్ని కొద్దిగా ఈ విధంగా
ప్రెస్ చేసుకోవాలి. ఫిష్ చేప షేప్లో రావడం కోసం ఎక్కువ ప్రెషర్ లేకుండా నెమ్మదిగా చేసుకోండి. ఈ విధంగా ముందు వైపు వెనక వైపు కొద్దిగా కోలగా ఉంటూ మధ్యలో కాస్త ఉబ్బుగా ఉండే విధంగా మనం రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం టెయిల్ని అదే తోకని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మట్టిని మనం ఒక పొడువుగా తయారు చేసుకొని కింది వైపు కొద్దిగా తక్కువగా ఉంటూ పైవైపు కొద్దిగా ఎక్కువగా ఉండే విధంగా ఇక్కడ ఎక్కువగా ఇక్కడ తక్కువగా ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ముందు వైపు ఇలా కొద్దిగా బెండ్ చేస్తూ ఈ విధంగా మనం టెయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి హోల్డ్ చేసుకొని. ఈ విధంగా హోల్డ్ చేసుకొని మనం ఇందులో ఇది స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా మనం స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నోటిని మౌత్ని ప్రిపేర్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక హోల్ చేసి మనం చేసేటప్పుడు వచ్చే చిన్న చిన్న క్రాక్స్ అన్ని ఎండింగ్లో మట్టి పేస్ట్ని వాడి అడ్జస్ట్ చేసి వేసుకున్నాం క్రాక్స్ కనపడకుండా. పైన కింద కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా వీ కట్లో. ఈ విధంగా మౌత్ని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేపకుండే పులుసులు వీటిని పులుసులు అంటారు అనుకుంటానండి వీటన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం కొద్ది మట్టిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షేప్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టండి లిటిల్ బిట్గా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ షేప్ని ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా మనం సెట్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఆల్రెడీ మనం చిన్న చిన్న హోల్స్ పెట్టాం కదా
ఈ మట్టి పేస్ట్ని ఇక్కడ అప్లై చేయాలి. ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్ ఈజీగా ఊడిపోయే అవకాశం ఉంటుందండి. మనం ఇలా చేయడం వల్ల ఊడిపోయే ఛాన్సే ఉండదు అసలు. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత దీన్ని మనం ఇవతల వైపు ఇలా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసేయాలి. దానికి చూడండి, ఇక్కడ ఇలా స్టిక్ చేసి ఇక్కడ ఇలా స్టిక్ చేసేస్తే ఇలా గోపురంగా వస్తుందన్నమాట మనకి షేపు. ఈ విధంగా మనం ఈ షేప్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ షేప్ని సెట్ చేసుకుందాం. ఇలా ఒక షేప్ తయారు చేసుకొని మనం ఇక్కడ సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇక్కడంతా చిన్న చిన్న హోల్స్ ఈ విధంగా ఉంచుకొని మనం స్టిక్ చేసే దీనికి కూడా హోల్స్ పెట్టుకోవాలండి, అప్పుడు బాగా స్టిక్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ పేస్ట్ని అప్లై చేసుకొని లైట్గా దీనికి కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో కొద్దిగా హైట్గా వస్తూ కార్నర్స్కి ఎండింగ్స్కి కొద్దిగా హైట్ తగ్గుతూ వెళ్ళే విధంగా మనం ఈ విధంగా అక్కడ ప్రెస్ చేస్తూ ఇక్కడ కొద్దిగా బెండ్ అయ్యేలా ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవతల వైపు అవతల వైపు దీన్ని ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం చూడండి, స్టార్టింగ్లో కొద్దిగా తగ్గుగా ఉంటే ఈ విధంగా ఇలా హైట్ పెరుగుతూ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా తగ్గిపోతూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. చూడండి, కంప్లీట్గా మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు ఐస్ని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా స్టిక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా సెట్ చేసుకొని. ఇలా ఏ ప్లేస్లో అయితే మనం స్టిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ దీన్ని తీసి చిన్న చిన్న హోల్స్ ఇలా సెట్ చేసి కొద్దిగా మట్టి పేస్ట్ని అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత. ఇలా చేయడం వల్ల ఈజీగా స్టిక్ అయిపోతాయి. యువత వైపు కూడా అదేవిధంగా ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి, కన్ను ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న క్యాప్ ద్వారా దానిపైన ఇలా ప్రెస్ చేసినట్లయితే మన కన్ను షేప్ ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా స్టిక్ చేసిన తర్వాత దీనిపైన దీంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కన్ను షేప్ వచ్చేసిందో. ఇప్పుడు మనం ఈ పార్ట్కి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ చిన్న పార్ట్ కట్ అయిపోయింది, ఊడిపోయింది అది. ఇలా మనం అంతా కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అది కూడా మరీ సన్నగా కాకుండా అవి బాగా కనపడే విధంగా ఇలా వెడల్పుగా పెట్టుకోవాలి. చూడండి, కంప్లీట్గా మెయిన్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫినిషింగ్స్ ఇవ్వాలి మనం అంతే. మనం ఇప్పుడు మొత్తం దీని బాడీ మొత్తం ఈ ఫేస్తో ఇలా స్మూత్ చేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు ఎక్కడైనా హెచ్చు తగ్గుగా ఉన్నా లేకపోతే గ్యాప్స్ ఉన్నా ఫిల్అప్ అయిపోతాయి కంప్లీట్గా. ఈ విధంగా మొత్తం ఫేస్తో స్మూత్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ విధంగా కట్స్ పెట్టుకుందాం మనం. టెయిల్కి కూడా ఈ విధంగా లైన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా లైన్స్ పెట్టుకోవాలి ఇలా. తర్వాత ఫైనల్గా
చూడండి ఇక్కడ ఈ హాఫ్ హాఫ్ రౌండ్స్ ఉన్నాయి చూడండి, హాఫ్ సర్కిల్ ఇలా పెట్టుకోవాలి మనం. దీనికోసం ఇప్పుడు మనం ఈ విధంగా ఒక పెన్ క్యాప్ తీసుకోవాలి. తీసుకొని మనం కంప్లీట్గా ఇలా ప్రెస్ చేయకుండా ఈ పై హాఫ్ ఒకటే ప్రెస్ అయ్యే విధంగా ఇలా క్రాస్గా పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం. చూడండి హాఫ్ సర్కిలే పడింది ఇక్కడ. ఈ విధంగా మనం ఇలా క్రాస్గా పెట్టి చూడండి ఈ విధంగా హాఫ్ సర్కిల్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మనం కొంచెం కొద్దిగా లోపలికి ప్రెస్ చేసినట్లయితే బాగా కనపడుతుంది. చూడండి ఈ విధంగా మనం ఇది ఆరే వరకు టచ్ చేయకండి, లేదంటే ఈ షేప్స్ అన్నీ పోతాయి మనకి. కాబట్టి ఆరే వరకు మీరు టచ్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.